చాలా సార్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మోడీ ప్రభుత్వం పైన ఒక కంప్లైంట్ చేస్తుంటాయి తమ రాష్ట్రాలకు రావాల్సిన వాటిని గుజరాత్ తీసుకెళ్తున్నారు అని సో ఇల్లో మనం తెలంగాణ నుంచి కూడా ఈ కంప్లైంట్ చాలా సార్లు వచ్చింది తాజాగా ఆఖరికి తెలుగు సినిమా అయిన ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ ఎంపిక కాకపోగా గుజరాతీ ఫిల్మ్ అయిన చెల్లో షో ఎంపికైనప్పుడు కూడా దీనిపైన వివాదం చెలరేగింది అంతకు ముందు కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం అంటే సాధ్యం కాదన్నారు కానీ గుజరాత్ లో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టారు అలాగే తెలంగాణ హైదరాబాద్ లో WHO ఆయుష్ కేంద్రము రావాల్సి ఉండగా దాన్ని గుజరాత్ లోని జామ్ నగర్ కు తీసుకెళ్లారు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే దాన్ని స్ట్రెంథన్ చేయకపోగా దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ లో ఇంకో ట్రిబ్యునల్ పెట్టారు సో ఇలా చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి కంప్లైంట్లు వస్తాయి కానీ ఇంట్రెస్టింగ్ ఏందంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టులను గుజరాత్కు తరలిస్తున్న వైనము ఇటీవల మహారాష్ట్రలో పెద్ద వివాదానికి కారణమైంది ఇదే వేదాంత అనే కంపెనీ తైవాన్కు చెందినటువంటి ఫాక్స్కాన్ తో కలిపి సెమీకండక్టర్ పరిశ్రమ ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలక పరిశ్రమ ఏర్పాటుకు మహారాష్ట్రతో చర్చలు మొదలుపెట్టింది ఆఖరికి పూణే సమీపంలో దాని సైట్ కూడా ఫైనలైజ్ చేశారు ఇది 154,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ సెమీకండక్టర్స్ రంగంలో స్వయం సమృద్ధి కొరకు స్వయం పోషకత్వం సెల్ఫ్ రిలయన్స్ కొరకు పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రొడక్షన్ ఇన్సెంటివ్ పేరిట భారీగా ఊతానిచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు సో ఇందులో భాగంగా తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ ఇది ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ వేదాంతతో కలిసి పూణేలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం 30% క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వడానికి కూడా అంగీకరించింది సుమారు 38,000 కోట్ల మేరకు రాయితీ ఇవ్వడానికి అలాగే విద్యుత్తులో రాయితీ ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టిస్తామని స్టాంప్ డ్యూటీస్ లో రాయితీ ఇలా రకరకాల రాయితీలు ప్రకటించారు అంతకు ముందున్న మహారాష్ట్ర వికాస్ అగాది ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంతో చర్చలు జరిగాయి ఏక్నాథ్ షిందే దేవేంద్ర ఫట్నవిస్లు అధికారంలోకి వచ్చాక వాళ్లతో కూడా చర్చలు జరిగాయి చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ కాస్త గుజరాత్ కెళ్ళిపోయింది రాజకీయంగా చూసిన వేదాంత అధినేత మరాఠా నాయకుడు శరద్ పవార్కు సన్నిహితుడు అందువల్ల ఏ రకంగా చూసినా అది గుజరాత్లో మహారాష్ట్రలో రావాలి దీన్ని వెంటనే గుజరాత్కు తరలించారు ఎందుకంటే గుజరాత్లో ఆఖరికి సైట్ కూడా సెలెక్ట్ కాలే గుజరాత్కు తరలించి ఎక్కడ పెట్టాలో వెతకడం మొదలుపెట్టారు గుజరాత్కు తరలించిన వెంటనే భారీగా రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టింది కేంద్రం అప్పటిదాకా ప్రకటించిన రాయితీలు గుజరాత్కు తరలిస్తున్నాం ఈ కంపెనీని అక్కడ పెడతాం అనుడుతోనే కేంద్ర ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించడం మొదలుపెట్టింది అంటే దీని మీనింగ్ ఏంటి మహారాష్ట్రలో పెట్టే సమయం పెడతామనే సమయంలో ఇవ్వకుండా గుజరాత్కు తరలిస్తున్నామన్న సమయంలో ఇవ్వడంలో చాలా క్లియర్గా మోడీ అమిత్ షాల కృషి తమ సొంత రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టు సుమారు 100,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కల్పించే ఒక భారీ కంపెనీని తమ స్వరాష్ట్రానికి అది కూడా ఎన్నికల ముందు తరలించే పని మోడీ అమిత్ షాలు చేశారు అన్న ఆరోపణలు బలపడుతున్నాయి అయితే ఏక్నాథ్ షిందే దేవేంద్ర ఫట్నవిస్ అనేది దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు గతంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వము 7 నెలల పాటు దీన్ని క్లియర్ చేయకుండా ఆపిపెట్టారు అందువల్ల పోయింది అని అదే నిజమైతే ఆ ప్రభుత్వం పోయి ఏక్నాథ్ షిందే ప్రభుత్వం బీజేపీ శివసేన చీలిక వర్గం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను వేగిరం చేయొచ్చు అంత భారీ కంపెనీ ఏర్పాటులో ఒక 1 మంత్ 2 మంత్స్ పెద్ద ఇష్యూ కాదు సో మోడీతో మాట్లాడి అమిత్ షాతో మాట్లాడి ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము వెంటనే క్లియరెన్స్ ఇస్తాం మీరు పెట్టండి అని అడగచ్చు కానీ అలాంటిది ఏమీ అడగకపోగా ఏక్నాథ్ షిందే సమాధానం ఏంటంటే మేము మోడీని మాట్లాడాం ఈ ప్రాజెక్టు పోయినా మంచిదే ఇంతకన్నా పెద్ద ప్రాజెక్టు రప్పిస్తాం
లేదనుకుంటే దీనికి సమానమైన ప్రాజెక్ట్ రప్పిస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా మన అనుభవం తెలంగాణలో ఐటీఐఆర్ను ఎత్తేశారు. ఐటీఆర్కు సమానమైన ప్రాజెక్ట్ వచ్చిందా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎగిరిపోయింది, సమానమైన ఏదైనా వచ్చిందా? బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఎగిరిపోయింది, సమానమైన ఏమైనా వచ్చిందా? కడపలో స్టీల్ ప్లాంట్ ఎగిరిపోయింది, సమానమైనది వచ్చిందా? రైల్వే జోన్ విశాఖలో ఎగిరిపోయింది, సమానమైనది వచ్చిందా? సో ఈ సమానమైంది అనేది మాటలతో ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ ఆయుష్ సెంటర్ ఎగిరిపోయింది, సమానమైనది రాలేదు కదా. సమానమైంది వస్తుంది అనేది ఒక హామీ మాత్రమే. అందువల్ల ఇలా మహారాష్ట్రలో ఉన్న బీజేపీ శివసేన ప్రభుత్వానికి ఇది రాజకీయంగా ఎదురుదెబ్బగా మారింది. ఉద్ధవ్ ఠాక్రేకి ఒక రకంగా బలమైన ఆయుధమైంది మరాఠీ అస్మిత, అంటే మరాఠీల ఆత్మగౌరవాన్ని గుజరాతీలు దెబ్బతీశారు. దేవేంద్ర ఫడ్నవీస్ అంటాడు, గుజరాత్ ఏం పాకిస్తాన్లో లేదు, గుజరాత్ మన సోదర రాష్ట్రమే అని. కరెక్టే, మరి మహారాష్ట్ర పాకిస్తాన్ ఉందా? మహారాష్ట్ర నుంచి ఎందుకు మరి గుజరాత్ను తరలించారు? నిజమే, గుజరాత్లో పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించరు, గుజరాత్ మన దేశంలో భాగం. మరి మహారాష్ట్రలో ఎందుకు పెట్టకూడదు? మహారాష్ట్ర పోనీ, గుజరాత్ మహారాష్ట్రలో ఈ ప్రాజెక్ట్ రాకపోతే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాజెక్ట్ కొరకు పోటీ పడ్డాయి. ఈ మూడు రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బలమైనటువంటి పాత్ర ఉన్న రాష్ట్రాలు. ఇందులో తెలంగాణ, తమిళనాడు అంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, కర్ణాటకలో కూడా ఎన్నికలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రం. సౌత్ ఇండియాలో బీజేపీకి చాలా కీలకము కర్ణాటక, ఎందుకంటే ఏకైక రాష్ట్రం, గేట్వే టు సౌత్ ఇండియా. ఇప్పుడు తెలంగాణ మరో కీలక రాష్ట్రం. నిజంగానే భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల రీత్యా చూసినా అది గుజరాత్ పోవద్దు, కర్ణాటకకో తెలంగాణకో రావాలి. ఎందుకంటే కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, అధికారంలో బలమైన సవాళ్ళు ఎదుర్కొంటుంది, తెలంగాణలో అధికారానికి ప్రయత్నిస్తుంది. సో విస్తృత రాజకీయ ప్రయోజనాల రీత్యా చూసినా మహారాష్ట్రలో పెట్టలేని పరిస్థితి వచ్చింది అనుకున్నదే నిజమైతే దాన్ని తమిళనాడు, కర్ణాటకకో, తెలంగాణకో రావాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆ ఈకో సిస్టమ్ ఉంది, సెమీ ఐటీ ఈకో సిస్టమ్ ఉంది, మనకు ఎలక్ట్రానిక్స్ ఈకో సిస్టమ్ ఉంది. ఆల్రెడీ సిలికాన్ వ్యాలీలుగా బెంగళూరుకు, హైదరాబాద్కు పేరు. గుజరాత్కు టెక్నాలజీ రంగంలో ఏమీ లేదు, గుజరాత్ మా ఎలక్ట్రానిక్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో లేదు. మరి ఆ గుజరాత్ ఎందుకు పోయింది అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. అంటే బీజేపీకి విస్తృత రాజకీయ ప్రయోజనాల కన్నా మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రం అనే భావన, వారికి ఉన్న వ్యక్తిగత ఇంట్రెస్టే గుజరాత్కి ఈ ప్రాజెక్టు పోవటానికి కారణమైంది. మరి ఏ కారణాల రీత్యా గుజరాత్ అనేది బెటర్ ప్లేస్ మహారాష్ట్ర కన్నా, కర్ణాటక కన్నా, తమిళనాడు కన్నా, కేరళ, తెలంగాణ కన్నా? ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉన్నవి కదా, రిలేటెడ్ టెక్నాలజీ రంగంలో ఉంది కదా, దీనికి ఆన్సర్ లేదు. అందువల్ల అల్టిమేట్గా బీజేపీ ప్రయోజనాలనైనా పక్కకు పెట్టి తన సొంత రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకెళ్లడంలో మోడీ స్వరాష్ట్రంపై చూపే ప్రేమ అంతా ఇంత కాదని మరోసారి రుజువైంది.